మనం ఏదైతే చేస్తున్నామో సనాతన ధర్మంలో సన్యాసులు డ్రైవ్, అందులో భాగంగా కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు, కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు రావడం సహజం. ఎందుకంటే ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ అలాంటిది. సబ్స్క్రైబర్స్లోనే అంటే ఇంతవరకు పాజిటివ్గా ఫాలో అవుతున్నటువంటి వారే కాస్త తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎనీవేస్, వాటన్నింటినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అంటే వాటిల్లో కొన్నింటిని మేము తీసుకొని రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఫస్ట్ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే దొంగ బాబాల మీద, అంటే హిందువుల్లో ఉన్నటువంటి దొంగ బాబాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వాట్ అబౌట్ మత మార్పిళ్ళు, లైక్ క్రిస్టియన్స్ చాలామంది మత మార్పిళ్ళు చేస్తున్నారు పాస్టర్స్, అలాగే కొంతమంది పాస్టర్లు ఇలాగే ఏమారుస్తూ ఉన్నారు, లేకపోతే జిహాద్ పేరిట, లవ్ జిహాద్ పేరిట, లేకపోతే ఇతరత్ర అంటే ఇతర మతాల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అనేది కామెంట్ కనిపిస్తూ ఉంది ఎక్కువగా. ఒకసారి ఆలోచించండి, భరతవర్ష లేకపోతే ఇతరత్ర ఏవన్నా సరే యూట్యూబ్ ఛానల్స్ లేదా సంస్థలు, ఆర్గనైజేషన్స్ కొన్ని కొన్ని సిద్ధాంతాల బేస్ మీద వెళ్తూ ఉంటాయి. ఒక యుద్ధం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక ఏదన్నా ఒక యుద్ధం రెండు రాజ్యాల మీద జరుగుతూ ఉంది, రకరకాలైనటువంటి సైనిక దళాలు ఉంటాయి. ఇప్పుడు మన ప్రస్తుత కాలానికే పరిగణిస్తే ఒకడు గాలి నుంచి, భూమి నుంచి, సముద్రం నుంచి, ఇలాగ అన్ని వైపుల నుంచి కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఒకే సైనికుడు అన్నింటి ద్వారా చేయలేడు. ఒకడు నేల మీద ఉన్నవాడు నేల మీదే ఉంటాడు, గాల్లో ఉండి ఫైట్ చేసేవాడు గాల్లో ఉంటాడు. ఇట్లా భరతవర్ష ఇంటర్నల్ ఎనిమీస్ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది, అది దేశానికి సంబంధించి అయినా ధర్మానికి సంబంధించి అయినా. అలాగని మిగతా ఎవరైనా సరే మతోన్మాదంతో మిగతా మతస్థులు కానీ లేకపోతే ఎవరైనా, లేకపోతే మతోన్మాదము లేకపోతే ఉన్మాదంతో ఏ మతస్థులు ఎవరిపైన దాడులు చేసినా లేకపోతే అఘాయిత్యాలకు పాల్పడినా అవి కూడా ఒక న్యూస్లో భాగంగా ఎలివేట్ చేస్తాం. కానీ మెయిన్లీ మనం తీసుకున్నటువంటి డ్రైవ్ ఏంటి, దొంగ బాబాల మీద లేకపోతే రకరకాల పూజల పేరిట జరుగుతున్న మోసాల మీద, అంటే జనాల్ని అవివేకం వైపు నడిపించేటటువంటి విషయాలన్నింటికి కూడా మనం ప్రతిఘటిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ లైన్ని చాలామంది అర్థం చేసుకోవటం లేదు. మీరు ఎందుకు ఇతర మతాల మీద చేయట్లేదు అంటే, ఇతర మతాల మీద చేస్తున్న ఛానల్స్ ఏవి లేవా? ఒకసారి ఆ లిస్ట్ ఫైండ్అవుట్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో కేవలం మతాలను మాత్రమే, ఇతర మతాలని మాత్రమే అవి చేస్తున్నటువంటి మత మార్పిళ్ళు లేకపోతే ఇతర దాడుల మీద ఫోకస్ చేస్తున్నటువంటి ఛానల్స్ లేవా? ఇక్కడ ఏమైనా కాంపిటీషనా? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము చేయాలి, వాళ్ళకి ఎక్కువ లక్ష కొలది వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మనము చేస్తే మనకు వ్యూస్ వస్తాయి పక్కగా. ఎవరన్నా ఒక దొంగ పాస్టర్ని ఆయన వీడియో ప్లే చేసుకుంటూ మనం కూడా కౌంటర్స్ ఇస్తూ ఉంటే మజా వస్తుంది. కానీ ఇక్కడ నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి లేదు కదా భరతవర్ష కానీ నేను కానీ, మనం దేనికున్నాం ఇక్కడ అవేర్నెస్, వ్యూస్తో సంబంధం లేదు. కొంతమంది అంటారు ఈ దొంగ బాబాల మీద చేస్తున్నావు బాగా రెవెన్యూ వస్తుంది. 5,000 మంది కూడా చూడరు, 100,000 మంది చూస్తేనే ఒక వీడియోని 100,000 మంది 24 గంటల్లో చూస్తే $50 నుంచి $70 వస్తాయి. అలాంటిది 5,000 6,000 వ్యూస్ మాత్రమే వస్తాయి. జనాలకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి కాన్సెప్ట్ మార్చడమో లేకపోతే కంటెంట్ మార్చడమో చేయకూడదు కదా. మనం చేస్తున్నది పోరాటం. కొంతమందికి పోరాటం అన్న పదం కూడా నచ్చకపోతే సరే, భరతవర్ష చేస్తున్న పని ఇది, ఇదే భరతవర్ష కర్మ పరిశ్రమ. క్లారిటీ ఉండాలి. మనమందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు మనం చేస్తున్నటువంటి పనులు ఆరంభం నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే ఎందుకు ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు దేశానికి కూడా ఇంటర్నల్ ఎనిమీస్ ఎంత ప్రమాదమో మనందరికీ తెలిసిందే. విదేశీ దాడులు జరుగుతూ ఉన్నప్పుడు మనమందరం కలిసి ఐక్యంగా ఉన్నామనుకోండి, వాడు ఏం చేయలేడు. కానీ ఎందుకు ఇవాళ పేటరేగిపోతూ ఉన్నాయి కొన్ని విదేశీ దుష్టశక్తులు, మిషనరీస్ పేరిట, మతం పేరిట భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి దాడులు చేస్తున్నారు. రీసెంట్గా కేజ్రీవాల్ ఇష్యూ తీసుకోండి, అమెరికా ఇన్వాల్వ్ అయింది, జర్మనీ ఇన్వాల్వ్ అయింది, అంతెందుకు ఐరాస, యుఎన్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే అంత చులకన భారతదేశం అంటే. కానీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి దొంగలు అమ్ముడుపోయినటువంటి దొంగలు ఈ విధమైన పరిస్థితికి కారకులు అవుతూ ఉన్నారు. వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఏ రకరకాల స్లీపర్ సెల్స్ రూపంలో ఉంటారు. సో వాటి మీద మనం ముందుగా మన ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలి. ఇక దొంగ బాబాలకి, మతాలు మార్చేటోళ్ళకి, మతోన్మాదులకి పెద్ద తేడా లేదండి. చాలా పెద్ద దుర్మార్గాలు నడుస్తూ ఉన్నాయి. కొంతమంది అంటారు మరి అందరూ దొంగ బాబాలైనా, అందరూ దొంగ బాబాలని మనం అనలేదు కదా, దొంగ బాబాలు అన్నాం, అందరూ ఉన్నారా, కొందరు ఉన్నారా, ఒక్కడే ఉన్నాడా, 100 మంది ఉన్నారా, అది మన పరిధిలోని అంశం కాదు. ఎవడైనా సరే ఒక బాబాగా లేకపోతే ఒక స్వామీజీగా ఒక పీఠం పెట్టుకొనో వేషధారణతోనో కనిపించినప్పుడు ఒకసారి సస్పెక్ట్ చేయండి, ఆ తర్వాత రెస్పెక్ట్ ఇవ్వండి అన్నది. ఇక్కడ పాయింట్ అంతే, అదొకటి ఎలివేట్ చేస్తూ ఉన్నాం.
ఆడపిల్లలు అన్యాయం అయిపోతూ ఉన్నారు, వారి జీవితాన్ని చిత్రం చేసుకుంటూ ఉన్నారు, తెలిసి తెలియని వయసులో వెళ్ళి ముస్లిం ముతక అయ్యేదాకా అక్కడే ఉండిపోతూ ఉన్నారు. అన్ని విధాలుగా వాళ్ళు ఆ సోకాళ్ళు దొంగ భావాల చేత అనుభవించబడుతున్నారు, కుటుంబాలకు దూరం అయిపోతున్నారు. ఇవి మనం ఎలివేట్ చేయాల్సినటువంటి అంశాలు, మన బాధ్యత కూడా అది. అదే ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు మనం ఇక్కడ ఉన్నది, అవేర్నెస్ కోసం. ట్రోల్ వీడియోస్ అలాంటివి నేను చేయలేను, అవసరమైతే తప్ప. ఓకే, ఏది చేసినా వ్యూస్ కోసం కాదు, లేకపోతే సెన్సేషనల్ న్యూస్ కోసం కాదు చేస్తూ ఉంటాం. మన థంబ్నైల్స్ కూడా ఎక్కడో ఒకటో వారో కొంచెం ఆసక్తికరంగా పెడితే మన బేబీ ఫ్యామిలీ ఒప్పుకోదు. అంటే కొంచెం గ్రాబ్ చేద్దాం, లోపల ఉన్నటువంటి కంటెంట్ వెళ్ళాలి కదా అని చెప్పి ఏదన్నా కొంచెం ఆసక్తికరంగా నార్మల్ థంబ్నైల్స్ పెడితే చూడరు. అక్కడ ఉన్నటువంటి అక్షరం బట్టే, ఇదంతా కూడా ఒక ప్రాసెస్, అల్గారిథం ప్రాసెస్. దాన్ని కూడా మన బేబీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, దానికి అనుగుణంగానే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. థంబ్నైల్స్ కూడా మరీ రెచ్చగొట్టేలాగా, లోపలకు సరుకుంటే బయట ఒకటిలాగా చేయం. సో విమర్శ ప్రధానంగా ఏంటంటే, ఇది దొంగ బాబాల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, హిందువుల్లోన హిందువులకు ఎందుకు తగద, హిందువుల్లో హిందువులకు తగద పెట్టడం ఏంటండి, రేపొద్దున్న మన ఇంటి మీద ఎవడో ఒకడు దాడి చేసి దొంగతనం చేశాడు అనుకుందాం. ఆ దొంగతనం చేసేవాడు పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టుకొని సాయంత్రం మళ్ళీ దీపారాధన చేస్తున్నాడు అనుకుందాం. దొంగ దొరికిన తర్వాత వాడి తలకు బయోడేటా ఇదని తెలిసిందనుకోండి, వాడు సాటి హిందువు అని చెప్పేసి వదిలేస్తారా, దొంగ అని చెప్పేసి వాయిస్తారా? దొంగ దొంగే, వాడు ఏ మతస్థుడైనా, క్రిమినల్ క్రిమినలే, ఉగ్రవాది ఉగ్రవాదే. దీన్ని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలా, లేకపోతే ఇవే ఆచారాలని, ఇదే సనాతన ధర్మం అని ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది, మనకి బ్లేమ్ వస్తుంది. శంకర భగవత్పాదుల వారికి ఏం అవసరం వచ్చింది? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 32 సంవత్సరాల తన ఆ చిన్నపాటి ఆయుర్దాయంలో ఎన్ని ఎన్ని అద్భుతాలు సృష్టించారు, ఎన్ని ఎన్ని సవరణలు చేశారు, గొప్ప సంస్కర్త ఆయన. వారి గురించి మనం మర్చిపోతాం, వ్యాసుల వారి గురించి అనవసరం, వాల్మీకి చెప్పింది అనవసరం, మన గురువులు ఎవరు చెప్పింది అనవసరం, బట్ వీళ్ళు చెప్పేది మాత్రం వింటాం. నిన్న ఒక ఆయన కాల్ చేశాడు, ఏంటండి వామాచారం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చెప్పు తీసుకుని కూడా కొడతానా కొట్టమని చెప్తున్నారేంటి, మర్యాదగా ఆ మాట వెనక్కి తీసుకోండి, నేను ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అని చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఒక అరగంట మాట్లాడాం, ఆ కాల్ కన్వర్జేషన్ కూడా నేను ఇవాళ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన అలా అంటే నేను దానికి చెప్పా, వామాచారం పేరిట, పంచమకారాల పేరిట ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో వాడిని తడిచెప్తూ కొట్టమని చెప్పా. ప్రతి దాంట్లో కొంతమంది రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నారు, జనాల్ని డైవర్ట్ చేయడంలో భాగంగా. అంటే ఒక సిద్ధాంతపరంగా ఒక ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నప్పుడు ఇలాంటి చీలికలు తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. బీబీ ఫ్యామిలీకి ఇదే నా రిక్వెస్ట్, వామాచారం కానీ పంచమకారాలు కానీ వీటి పేరుతో జరుగుతున్న వ్యాపారం మాత్రం ప్రమాదకరంగా ఉంది. ఈ పంచమకారాల్లో మద్యం, మాంసం, వీటితో పాటుగా మైథునాది ప్రక్రియలు, అంటే తాంత్రిక సెక్స్ గురించి కూడా వివరణ చేశాను ఆల్రెడీ, దాని గురించి ఓపెన్గా మాట్లాడాను, తప్పలేదు కాబట్టి. వీటి పేరిట అదే అసలైనటువంటి, నాతో వాదించినటువంటి ఆ ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి అదే అసలైన భారతదేశ తత్వం. మీరందరూ కూడా ఈ పనికి మాలినటువంటి ఈ బ్రాహ్మణవాదాన్ని తీసుకొచ్చారు, ఇవన్నీ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ తీసుకొచ్చారు, అసలైన భారతీయ తత్వం అదే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను ఆయనకు సూటిగా ఒకటే అడిగా, నీ పిల్లలు అలా చేస్తే నీకు ఓకేనా తాంత్రిక సెక్స్ పేరిట అంటే? ఓకే అన్నాడు. మరి ఇంకేం మాట్లాడతాం అలాంటి వాళ్ళతో? కాబట్టి ఇక్కడ మనం ఆచారాలని క్రిటిసైజ్ చేయట్లేదండి, ఆచారాల పేరిట, స్వామీజీలు ఆర్ బాబాలు వాట్ ఎవర్ ఇట్ మేము మొత్తం వ్యవస్థని క్రిటిసైజ్ చేయట్లేదు, అందులో ఉండేటటువంటి దుర్మార్గాన్ని మాత్రమే. కొంతమంది అంటే ఒక్కరిద్దరు మహానుభావులు ఉండొచ్చుగాక, కానీ ఎక్కువ స్పామే ఉంది, బికాజ్ కలియుగంలో అది జరుగుద్దని మన ఋషులు కూడా ఊహించి మన పురాణాల్లోనూ స్మృతుల్లోనూ చెప్పారు. సో మనం అవి చదవం కాబట్టి, చదవలేదు కాబట్టి మనకి ప్రస్తుతం ఏదైతే ఉంది, వర్తమానంలో ఎక్కువగా జీవించడం అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినట్లుగా ఫర్గెట్ అబౌట్ పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్, జస్ట్ బీ లివ్ ఇన్ ప్రజెంట్ అంటారు. సొల్లు అనమాట అది, నువ్వు పాస్ట్ మర్చిపోతే బానిసవైపోతావు, ఫ్యూచర్ గురించి ఆలోచించకపోతే ఒక ప్లానింగ్ లేనటువంటి ఒక యంత్రాన్ని అయిపోతావు. అన్నీ ఆలోచించాలి, ఎప్పుడు పోతామో తెలియదు, కానీ అంతా పరిగణలోకి తీసుకొని ఆలోచించి పక్కా ప్లాన్డ్గా వెళ్ళాలి. లేకపోతే జంతువులకి మనకి తేడా ఏముంది? నిటారుగా వెన్నుపోసి ఇచ్చినటువంటి భగవంతుడు మనల్ని ఆలోచించమనే కదా మనకి జ్ఞానాన్ని ఇచ్చింది, పరిశోధించమని పరిశీలించమనే కదా, దాన్నే కదా అన్వేషణ అంటారు. ఇవన్నీ కూడా ఆలోచించాలి, మనం పరిశోధకులుగా మారాలి, పరిశీలకులుగా ఉండాలి,
తప్పుడు విధానాల పట్ల గొంతెత్తి నినదించాలి. లేదనుకోండి చాలా నష్టపోతాం. ఇది నేను చెబుతున్నటువంటి ఇది నార్మల్ విషయం కాదు, ఇప్పటికే ఆ గుల్లగుల్లగా మారిపోయినటువంటి వ్యవస్థ. చూడడానికి పైకి చాలా స్ట్రాంగ్గా ఉంది వ్యవస్థ, కానీ కాస్త ఇలా గట్టిగా ఒక అడుగేస్తే టప్పని కూలిపోదు. బికాజ్ ఆఫ్ దిస్, దాని ఏమంటారు, వేద విరుద్ధం అంటారా లేకపోతే సనాతన ధర్మ విరుద్ధం అంటారా, ఈ ఫేక్ వల్ల అంతా చెదపట్టేసి ఉంది. ఆలోచించండి. ఇంకొక సూటిగా ఒక మాట చెప్పి మార్నింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. సూటిగా ఒక మాట, రామాలయ ప్రతిష్టాపన జరిగింది కదా, రాముడి బాలరాముడి ప్రతిష్టాపన జరిగింది. ఈ దొంగబాబాలందరూ కూడా, ఎవరైతే ఈ దొంగబాబాలు ఉన్నారో, ఒక్కడన్నా బహిరంగంగానో వాడి యూట్యూబ్ ఛానల్స్లోనో ఒక్కటన్నా వీడియో పెట్టాడా, ఈరోజు మన రాముడి 500 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది, మన బాలరాముడు ప్రతిష్ఠించబడ్డాడు అని చెప్పేసి? లేనేలేదు. ఎవరైతే చూపించారో వాళ్ళకి రెస్పెక్ట్. చూపించని వాళ్ళే ఎక్కువ మంది. ఎవడైనా ఉన్నాడా? లేదు. అందరూ బాలరాముడి వైపు షిఫ్ట్ అయిపోయారు అనుకోండి, వీళ్ళ వ్యాపారం దెబ్బతింటది. అందరూ వెంకటేశ్వర స్వామి మొక్కేసి అనుకోండి, వీళ్ళ వ్యాపారం ఒక. ఏదైతే పరంపరగా వస్తున్న విధానాలు ఉన్నాయో అది వద్దు. కులదేవతలు వద్దు, గృహదేవతలు వద్దు, ఇష్టదేవతలు వద్దు. నేను చెప్పేదే కొత్త కనిపెడతాం, భైరవుల్ని కనిపెడతాం, క్రియేట్ చేస్తాం. యూ కెన్ క్రియేట్ మోర్. వాట్ యు వాంట్? నీకు నచ్చిన దేవుడు ఏంటి చెప్పు. అసలు నీకు నచ్చిన దేవుడే లేడా? నీకో దేవుడిని క్రియేట్ చేస్తా అంటాడు. బిజినెస్. సో అలాంటి బిజినెస్ పట్ల మనం గోబ మీద కొట్టేలాగే మాట్లాడాలి తప్ప, సార్ డియర్ సార్ అని మాట్లాడలేం కదా. కాబట్టి ఇంటర్నల్ ఎనిమీస్ మీదనే ఫైట్ చేస్తాం అవసరమైతే తప్ప, న్యూస్లో భాగంగా మిగతా వాటి గురించి కూడా మాట్లాడతాం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, మొన్న ఢిల్లీలో ఒక హోలీ పండుగ జరుగుతున్న క్రమంలో కొంతమంది ఈ ఆకతాయిలు హిందువులే, ముస్లిం ఫ్యామిలీ వెళ్తూ ఉంది, ఒక బైక్లో 3 వెళ్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఫాట్ ఫాట్ పని నీళ్లు కొట్టడం, తడిపేయటం, ఇబ్బందికరంగా రంగులు పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఖండించాం మనం. ఓవరాక్షన్ ఇటువైపు చేసినా అటువైపు చేసినా ఒకటే. ఇందులో మనకి హిపోక్రసీ అవసరం లేదు. ఆ హిపోక్రసీతో చేసే వీడియోల ద్వారా వచ్చేటటువంటి ప్రశంసలు కూడా అవసరమే లేదు. అలాగే సద్విమర్శలు మాత్రం కావాలి. ఇలా అర్థవంతమైన విమర్శలు చేస్తే రిప్లైలు ఇస్తాం, కానీ బూతులు తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం అది మీ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నా. ఫ్యామిలీ చూస్తుంది కాబట్టి, చాలామంది ఫ్యామిలీస్ చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి కామెంట్స్, బూతులుగా మాట్లాడేటటువంటి కామెంట్స్ మాత్రం డిలీట్ అయిపోతాయి. ఆటోమేటిక్ డిలీట్ కానీ వాళ్ళని బ్లాక్ చేయడం కానీ జరుగుతుంది. ఎలాంటి విమర్శన చేయొచ్చు, కానీ ఆడపిల్లలు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలు వారు చూసి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఉండాలి. ఓకేనా?